లేని వారికి ఆ దేవుడే దిక్కంటారు. అయితే సత్యసాయి పుట్టపర్తి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్ల మాడలో సరస్వతి కటాక్షం కోసం ఎదురు చూస్తున్న ఓ 13 ఏళ్ల శ్రవంతి అనే చిన్నారికి ఆ దేవుడి యొక్క వరం కాదు కదా, పాలకు యొక్క వరాలు కూడా కరువయ్యాయి. అంటే సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని అంటే కాన్వెంట్ స్కూల్స్ అయితే మాత్రం 3 సంవత్సరాల నుంచే బడిబాట పట్టిస్తుంటారు. అయితే తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలకైతే 5 సంవత్సరాల నుంచి కూడా బడిబాట పట్టిస్తారు. అయితే ఆ చిన్నారి శ్రవంతికి 13 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా బడిముఖము ఎరగదు. ఎందుకంటే ఆర్థిక సుడిగుండంలో కొట్టిమిట్టాడుతుంది ఆ కుటుంబం. అయితే ఆ అమ్మాయి చదువు ఎంతవరకు ముందుకు సాగుతుంది, దాతలు ఎవరున్నారు అనే దానికోసం ఆ అమ్మాయి ఆశగా ఎదురు చూస్తుంది. ఆ అమ్మాయికేమో తాను బాగా చదువుకోవాలని ఉన్నత విద్యను అభ్యసించి ఎంతోమందికి సేవ చేయాలని పరితపిస్తుంది. మరి ఆ చిన్నారి శ్రవంతి యొక్క లక్ష్యాన్ని దరిచేర్చే దాతలు ఎవరున్నారు, అసలు ఏంటి ఆ చిన్నారి పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికే ఇప్పుడు మనం నల్లమాడ వెళ్తున్నాము. నల్లమాడ వెళ్ళిన తర్వాత ఆ చిన్నారి పరిస్థితి గురించి ఒక్కసారి మీకు నేను తెలియజేద్దాము. నన్ను ఫాలో అవ్వండి, మనం నల్లమాడ వెళ్తాం. మరి చేరుకున్నాము సమీపంలోనే. శ్రవంతి వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది, పాపం పూరి గుడిసెలోనే నివసిస్తున్నారట. ప్రభుత్వం అందరికీ పక్కా ఇల్లు ఇస్తున్నప్పటికీ కూడా మరి శ్రవంతి కుటుంబానికి ఎందుకు ఇంతవరకు ఇల్లు మంజూరు చేయలేదు, ఏంటి పరిస్థితి అన్నది కూడా అక్కడికి వెళ్ళి ఆ చిన్నారి మాటల్లోనే మనము తెలుసుకుంటాము. ఎస్, వచ్చేసాం మనము. మన చిన్నారి శ్రవంతి నివాసం ఉంటున్న ప్రాంతానికి చిన్నారి గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. శ్రవంతి నివాసం ఉంటున్న పూరి గుడిసే. పూరి గుడిసె అంటే ఇంక అంతకన్నా అధ్వానం అనుకో. ఈ టార్పాలు ఈ గుడ్డపేలికలతో కట్టుకుని ఎలా ఉన్నారు చూడండి. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే ఇల్లు మంజూరు చేస్తున్నాం, గుడిసె లేని రాష్ట్రంగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఒకవైపు చెబుతున్నారు కదా, మరోవైపు ఎందుకు ఏ కారణం చేతి ఇంతవరకు ఏంది శ్రవంతి కుటుంబానికి ఒక పక్కా ఇంటిని మంజూరు చేయలేదు. చూడండి, ఇలాంటి పూరి గుడిసెలు ఎవరైనా ఉంటారా, ఆ చిన్నారి పరిస్థితి ఏంటి, అసలుకి ఇలాంటి పూరి గుడిసెలు ఎలా ఉందో చూడండి. ఒకవైపు లోపల చూడండి, కింద బండపరపు కూడా లేదు, మట్టి నేలపై పడుకుంటారు ఇవే అనమాట. ఇలాంటి ఇల్లు ఎక్కడైనా చూసి ఉంటారా మీరు, కళలో కూడా చూసి ఉంటారు అనమాట. ఎంత అధికారులు కావచ్చు ఇంతవరకు అయింది వీరికి ఒక పక్క ఇంటి ఎందుకు మంజూరు చేయలేదు, ఈ పూరి గుడిసెలో ఇలా ఉన్నారు, కరెంటు కూడా లేదు, ఆ చిన్నారి చదువుకోవాలంటే ఎలా పరిస్థితి, అంధకారము పగలే ఇలా ఉంటే చిమ్మ చీకట్లో చుట్టుపక్కల ఉన్న రాత్రిపూట విష పురుగులు కావచ్చు ఇవి వస్తే ఏంటి పరిస్థితి. ఒకవైపు అక్కడ చూపమ్మా ఆ బాత్రూమ్ చూడండి, అదే శ్రవంతి వాళ్ళ వాష్రూమ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు. అది ఇది చూస్తే ఇది స్టోర్ రూమ్ అండి, ఇదే స్టోర్ రూమ్. ఎంత బాగుంది కదా పాపము, ఇదే పేదల జీవితాలు ఇలాగే ఉంటాయేమో కదా. అంటే పాలకులు పట్టించుకోకపోతే పేదల జీవితాలు ఇలాగే ఉంటాయేమో పాపం. ఇవన్నీ కూడా ఒక నిదర్శనాలు పేదల జీవితాలకు, ఇవన్నీ నిదర్శనాలు. మనము ఇదివరకే సింగనమలలో కూడా చూసాం కదా, కూలి పనులు చేసుకుంటూ ఎంత అవస్థలు పడుతూ పిహెచ్డి పూర్తి చేశారు కెమిస్ట్రీలో. అలాంటి కోవలనే ఉన్నారు మన శ్రవంతి కూడా. ఒకసారి శ్రవంతిని మాట్లాడిస్తాం. శ్రవంతి అక్కడ సామాన్లు కడుగుతుంది చూడు. చిన్న వయసులో అంటే పలక బలపం పట్టి స్కూలుకు వెళ్ళి చదువుకోవాల్సిన శ్రవంతి ఇక్కడ చూడు. ఈ చిన్నారు శ్రవంతి పాత్రలు కడుగుతోంది. తల్లి ప్రేమకు నోచుకోక తండ్రి చూసి అలా మంచాన పడుకొని ఉంటే, తల్లి ప్రేమకు నోచుకోక తోటి విద్యార్థుల్లో స్కూల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్నారి శ్రవంతి చూడండి పాపం పాత్రలు కడుగుతూ ఎలా ఇబ్బంది పడుతుందో. ఏమ్మా శ్రవంతి, ఇదేనా మీ ఇల్లు? ఏం తల్లి ఇల్లు ఇట్లుంది, మీకు ఇల్లు లే, ఇల్లు సొంత ఇల్లు ఏం లేదా? ఎడా మీ ఇల్లు చూద్దాం పదండి.
ఒకసారి లోపలికి బా చూపించు మీ ఇల్లు. ఇదే సార్ మా ఇల్లు. ఇదేనా? ఎలా ఉంటున్నారు ఇంట్లో అసలు? సార్ వాన పడినా కూడా నా అనిపోతుంది సార్ కింద వణుకుంటాం సార్. వాన వస్తే వాన అంతా తడిసిపోతుంది కార్ తయ్యట్లో కింద వణుకుంటాం సార్ గొడుగు పెట్టుకుని. గొడుగు పట్టుకొని పడుకుంటారు. అమ్మ పేరు ఏం పేరు అమ్మా? లక్ష్మీదేవి సార్. లక్ష్మీదేవి. ఎలా చనిపోయారు అమ్మా? సార్ బాలేక్ సార్. ఎన్ని సంవత్సరాలు అయిన తల్లి? సార్ అయింది సార్ 2 మీ నాన్ననా? ఏం పేరు? సూర్యనారాయణ సార్. సూర్యనారాయణ? లేదండి పై కూర్చోండి అట్లా కాసేపు. కూర్చోతల్లి. మరి నేను ఎలా కూర్చోవాలి? నేను కూర్చోవాలా? ఎలా తల్లి ఎలా ఉంటున్నావు? నీ ఫ్రెండ్స్ వస్తుంటారా ఇంటికి? ఏమంటారు వచ్చి? ఎందుకు నాయన దగ్గర ఉంటావా? ఎందుకు నాయన దగ్గర ఉండాలనా? ఇల్లు చూసి ఏమంటారు మీ ఫ్రెండ్స్? సార్ మీరు గుడిసెలోనే ఉంటారా? ఇల్లు కట్టించుకోరంటారు. అవునా? ఎందుకు తల్లి ఇన్ని సంవత్సరాలు స్కూల్కి పోలేదంట నువ్వు? సార్ ఎవరు చేర్పించారు సార్? మీ అట్లా వాళ్ళు వస్తే చేర్పిస్తాం. నువ్వు స్కూల్లో చేర్పించారంట కదా నిన్ను? అవును సార్. ఇప్పుడు ఎన్నో క్లాసు సార్? 5 సార్. ఏ స్కూల్ తల్లి? సార్ బాలాజీ స్కూల్. బాలాజీ బాలాజీ. ఏం సూర్యనారాయణ ఏమైంది? నువ్వు ఇంతకుముందు ఏం పని చేసేవాడివి? సేద్యమే. మరి ఏమైంది నీకు ఆరోగ్యం బాగాలేదంట? టంకా చెప్పానికి పోయి వెన్నెముక విరిగిపోయింది. ఏం పని చేయలేవు? నీ భార్య ఎలా చనిపోయింది? ఆరోగ్యం సర్లేక. ఓకే. మళ్ళీ పెళ్లి చేసుకోలేదా నువ్వు? అనుకోలేదు. ఎట్లా చదివిస్తావు బిడ్డని? ఏందమ్మా ఎట్లా దాదలంతా వచ్చి చేసి మొన్న సాయం చేస్తున్నారు. ఏం చదువు? ఎంతవరకు చదవాలనుకుంటున్నావు నువ్వు? సార్ పెద్ద పెద్దోళ్ళకి చేస్తావా లేనోళ్ళకి చేస్తావా సాయం? చదివిస్తే బాగా చదువుతావా? చదువుతా సార్. సార్ ఎంతవరకు ఏం చదవాలనుకుంటున్నావు నువ్వు? సార్ బాగా చదువుకొని బాగా కలెక్టర్. ఎందుకు కలెక్టర్ కావాలనుకుంటున్నావు? సార్ చిన్నోళ్ళకి సాయం చేయకుంటుంటే. నీ నోట్లో మాటే రావడం లేదే మళ్ళీ కలెక్టర్ ఎట్లతో? సార్ అయితే సార్ ఎట్లా కలెక్టర్ చదవాలంటే బాగా చదవాలి దండికి డబ్బులు కావాలి కదా. ఎట్లా సార్ బాగా చదువుకుంటే అట్లా అయితే సార్? బాగా చదువుకో. బాగా చదువుకుంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు ఎట్లా మళ్ళా? మీరు చదివిస్తే చదువుతారు సార్. చదివిస్తే చదువుతావు బాగా రోజు స్కూల్కి పోతావా? అన్నం అంత ఎవరు చేస్తారు రోజు వంట అంతా? సార్ నేనే చేసుకుంటా సార్. అన్నం చేసేకి వస్తుందా నీకు? వస్తుంది సార్. చేతులు ఏం కాలవా కట్టెల పొయ్యిలు అంతా? కాలితే అట్లా వంటిచ్చా సార్. మీ నాయన వండడా? నడుము దెబ్బ తిని చేయలేకపోతాను. నడుము దెబ్బ తిని ఎందుకు ఇంత చిన్న వయసు ఇంత కష్టం పెట్టుకున్నావు? ఎడన హాస్టల్లో పోవచ్చు కదా నువ్వు. సార్ మా నాయన వదిలి పోను సార్. మీ నాయన వదిలిపెట్టి పోవా? పోకపోతే ఎట్లా? బాగా చదువుకోవాలి హాస్టల్కి పో. చదువుతుంది హాస్టల్కి పోవా? హాస్టల్లో చేర్పిస్తాను పోవా? హాస్టల్లో పోను సార్. అట్లే ఈడే చదువుకుంటా. ఎందుకు ఈడే? మీ నాయన ఉన్నాడనే? మీ నాయన కూడా ఆడని చేర్పిస్తాంలే. ఎందుకు ఏడుస్తావు? చుట్టుపక్కల వాళ్ళంతా బాగా చూస్తారా నిన్ని? ఏమైనా అన్నం పెడతారా ఎప్పుడైనా అడిగితే? పెడతారా వాళ్ళు? ఏం కసురుకోరా? మీ నాయన కోసం ఈడే ఉంటావు? ఈడే ఉండి మీ నాయన బాగా చూసుకుంటాడు నిన్ని? చూసుకుంటాడు సార్. బాగా తాగుస్తాడా? తాగుడు సార్. ఈడే ఉంటాడు నిన్ను చూసుకుంటా. ఏమేమి చేస్తావు రోజు ఇంట్లో? అన్నము అన్ని పప్పు అన్ని చేస్తావా? పప్పు చేస్తా సార్. సార్ అన్నం ఒకటి చేస్తాను. మళ్ళీ కూరలు ఎవరు ఇస్తారు? కూరలు ఎవరితో చారు వేపించుకొచ్చుకొని తింటాం సార్. రోజు ఇస్తారా? ఏడవతో వేపించుకుంటాం సార్. రాత్రిపూట ఎట్లా చేస్తున్నారు? లైట్ లేదు కదా ఇక్కడ. లైట్ లేదు సార్. వాన వస్తే అట్లే గొడుగు పట్టుకొని వాన తగ్గిపించి నేను కింద పడుకుంటాం సార్. చీకటి కదా. రాత్రిపూట చదువుకోవాలంటే ఎట్లా? ఏదైనా హోంవర్క్ ఏదైనా ఉంటే రాసుకోవాలంటే ఎట్లా? మళ్ళా వెలుగునప్పుడే రాసుకుంటావా? రాత్రి భయం లేదా? ఎంత కంప చెట్లన్నీ ఉన్నాయి పాములు ఏమైనా వస్తాయని? ఏం భయం సార్? అట్లా పనుకోండి భయం. నిద్ర వస్తుంది బాగా? అట్లేం లేదు సార్. ఏం తిన్నావు పొద్దున? సార్ అన్నం
చట్నీ చేసిచ్చింది అక్క దన్నం వండుకోవడము. బియ్యం ఎట్లా రోజు సార్? స్టోర్ బియ్యమేనా? అవును సార్. స్టోర్ బియ్యం ఎన్ని కిలోలు సార్? నెలకు సార్ బియ్యం కార్డ్ ఇంకా చేపించలేదు సార్. బియ్యం కార్డ్ చేపించలేదా? ఎందుకు? లేదు సార్. ఎందుకు చేయించలేదు? మీ నాయనకు చేయించాలా బియ్యం కార్డ్? చేపిస్తామని వేరేకి వచ్చి మన రాపిచ్చుకొని పోయింది సార్. ఇంకా చేయించలే? లేదు సార్. మరి బియ్యం ఎట్లా స్టోర్ బియ్యం ఎట్లా ఇస్తున్నారు సార్? మన అటుకుపోయి నేను మా డాడీ చిన్నగా వేరే అన్నీ వేసి ఇచ్చేపాటికి అవే కొన్నాను. అవే తింటున్నారు స్టోర్ బియ్యమే. ఇల్లు ఇవ్వలేదా మీకు? గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదా? లేదు సార్. ఎందుకు? కట్టలేదు సార్. మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోలేదా ఇల్లు అడిగేకి? సార్ పోలేదు. పోలేదా? ఏమి సార్ అడిగిన వాళ్ళు ఇస్తారు ఈరోజు సార్? ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా ఇంట్లో అన్నం ఉండి నాన్న వదిలిపెట్టిపోకుండా ఈడే ఉండి, మరి ఎట్లా చదువుకుంటావు నువ్వు? చదువుకుంటావు సార్. ఖచ్చితంగా బాగా చదువుకుంటావా? చదువుకుంటా సార్. స్కూల్లో బాగా చూస్తున్నారు టీచర్లు అంతా కూడా? చూస్తున్నారు సార్. ఓకే. ఇప్పుడు స్కూల్లో ఫీజులు ఎవరు కడుతున్నారు సార్? పల్లి రఘునాథ రెడ్డి సార్ కడుతున్నారు. కడుతున్నాడా? అవును సార్. మరి ఆయన ఫీజులు కడుతున్నాడు, ఇంకేం కావాలి నీకు సార్? ఇల్లు కట్టిస్తే సార్. ఇల్లు కట్టి సూర్యనారాయణ, నీకేం కావాలి? నీ బిడ్డ ఏమో బాగా చదువుకోవాలంటుంది. రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ఫీజు కడతారో తెలీదు, మళ్ళీ ఏం పరిస్థితి? ఏదో నాకు ఇల్లు గవర్నమెంట్ నీకు ఇల్లు వేపించి ఇల్లు కట్టించా బిడ్డకి ఎంత చదువు సహాయం చేస్తా సార్? సార్ చాలా ఏదో ఒకటి బాగా పడుకుని కూడి చేసుకుని పట్టుకుంటాం. బాగా చదివిస్తావా నీ బిడ్డని? చదివిస్తాను సార్. ఎవరైనా సాయం చేస్తే చదివిస్తావా? చదివిస్తాను సార్. సాయం చేసి డబ్బులు తినేస్తావా? ఏం లేదు సార్. ఆయన ఎంతవరకు చదువుతుంది అంతవరకు చదవని లేదు సార్. మనకేం ఒక రూపాయి ఇద్దాం సాయం చేయాలంటే. చిన్న పాప స్కూల్ పోయి పాప ఇంట్లో వంట చేస్తాదంట పాపము, ఎట్లా సార్? ఏం చేస్తుంది తల్లి? తల్లి బాగా బంధువులు ఎవరు లేరా? అన్నదమ్ములు? అన్నదమ్ములు ఎవరు పట్టించుకోలే సార్? ఎందుకు? వాళ్ళ అమ్మను అప్పుడు దొంగగా లేకపోయి వెళ్తుంటే నేను వెళ్ళి 15 ఏళ్ళు లేదా కర్ణాటకలో ఉంటే వాళ్ళ అమ్మ అనారోగ్యం బాగలేక ఇంటికి వచ్చేసింటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అనారోగ్యం బాగలేక ఏళ్ళు అంతా ఇదైపోయింది, కాళ్ళు చేతులు అంతా ఏమే బాబు మనం తినిపించేది అంతా చేసే రెడీ చేస్తాను వాళ్ళ అమ్మకి. చాలా సీరియస్ అయిపోయి మొన్న బాగాలేక చనిపోయి ఇప్పటికి 9 నెలలు చిన్న బిడ్డకి ఇంత కష్టాలు ఇప్పటి నుంచే 15 నెలలో ఇప్పుడు 10 నెలలు అవుతుంది లే కరెక్ట్ గా చనిపి. అప్పుడంతా వచ్చి పల్లెనారదులంతా వచ్చి చూసి అన్ని స్కూల్లో జాయిన్ చేసి ఫీజు అంతా నాదే ఉంటుంది అంతవరకు జరుగుతుంది అంతవరకు అని చెప్పేసి పోయినాడు. బుక్లు గిక్కులు మేము తీసిస్తున్నాము ఫీజు అంతా అయిపోయి కట్టుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ సార్ సార్ 1.5 లక్షలు చెక్ ఇచ్చినాడు ఆమె పేట్లో. చెక్ ఫిక్చర్ చేసి బాండ్ రాకపోయినాము. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఫిక్చర్ చేసినారు. చిన్న సార్ అంతా సాయం చేసి అంత ఇచ్చేసి రెడీ చేసి జాగా అంతా కొని ఇచ్చినాడు. సాయం చేసినారు వాళ్ళు. జాగా ఇచ్చింది ఎవరు? ఎవరు? రమేష్ నాయక్ అంట కదా. రమేష్ నాయక్ సార్ ఒక జాగా కొనిచ్చినాడు. ఇది మరి ఎందుకు ఇల్లు వేసుకోలేదా? లేదు సార్. ఎవరు వేయాలి ఇల్లు? ఎవరు సాయం చేయాల్సిందే. మరి నీకేమైనా ఉపాధి కల్పిస్తే చేసుకుంటావా? ఏదో చిన్న యాన్ బ్యాక్లు గ్రూప్లో తెచ్చుకుని నేర్చుకుందాం అనుకుంటాను సార్. ఓకే. పని చేసి కైల్లే నెలాడి 2-3 పట్టకచ్చుకొని కట్టేసుకుని ఆకో గీకి వేసుకుని నేర్చుకుని ఖర్చులు సంపాదించుకుందాం అనుకుంటాను. ఏం రిజర్వేషన్ ఏం లేదా మీకు? ఏం లేదు సార్. ఎట్లా ఇక్కడ కరెంట్ ఏం లేదు? ఈ కంప చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, రాత్రిపూట ఇబ్బంది కదా? ఏం చేస్తాం సార్, కరెంట్ గిరెంట్ ఏమి లేదు. వస్తే మంచం వేసుకుంటాము, ఇద్దరు మంచం మీద పండుకుంటాం. వర్షం వస్తే ఎట్లా ఆడిపోతారు? వర్షం వస్తే నుంచి గొడుగా గిడిగి పట్టుకుంటాము, కూర్చుంటాము. ఆ నుంచి పంచి మళ్ళీ మంచం వేసుకుంటాం సార్. ఇక్కడే ఈ గ్రామానికి చెందినట్టే నల్లమాడ ముస్లాం ఉన్నారు, ఆవిడని అడిగి వివరాలు తెలుసుకుంటాం. అమ్మా నీ పేరేమమ్మా? సాలెమ్మ సార్. సాలెమ్మ. అమ్మా ఏం పరిస్థితి? పాప పరిస్థితి ఏమి? పాప మా పాప పరిస్థితి కన్ను ఇదే. కరెంట్ లేదు, ఏం లేదు. అన్నం చేసుకుంటే కూడా కష్టమే, ఏం లేదు. నేనేందో అంత ఎతకత్త పిలిచి పెడతా సార్ పాప. యాడ నుంచి ఎత్తుకొస్తావు? ఇళ్ళలో పని చేస్తాడా సార్? నేను ఇళ్ళలో పని చేస్తావు? తిక్కిలేను బిడ్డ పాపం. అంత పెట్టు అనేది నేనే పెట్టేది రొంత, అట్లా పెట్టమ్మని చెప్పేది. ఎవరికైనా ఈ పొద్దున్న వాళ్ళు రేపు లేదు సార్, ఏం తెత్తపోతాము. పాపం పుణ్యమే ఉండాలి ఆడికి పోయినా గాని అని నేనేమో చేస్తాండ భగవంతుడు ఎవరన్నా సాయం చేస్తారేమంటే పాపం పాప దిక్కులేని పాపకు సాయం చేయాలి సార్. మీ అట్ల వాళ్ళు ఎవరన్నా అట్లా సాయం చేయండి సార్. దిక్కులేని బిడ్డకు సార్.
నీకు వచ్చిన నాలుగు మెతుకుల్లోనే పచ్చడి మెతుకులైనా కూడా ఆ పాపకి తీసుకొచ్చి గొప్ప మనసు తల్లి, ఇలాంటి మనసు అందరికి ఉండాలి. ఖచ్చితంగా శ్రవంతి మంచి రోజులు వస్తాయని మనం అందరూ కూడా ఆశిస్తాం తల్లి. శ్రవంతి మంచి రోజులు వస్తాయని మనం ఆశిద్దాం తల్లి. మీ నాన్న ఏమో నిన్ను బాగా చదివించాలి అంటున్నాడు, బాగా చదువుకుంటా మళ్ళా చదువుకుంటా సార్. మీ నాన్న వదిలిపెట్టి ఎక్కడికి పోవు? ఎక్కడైనా పోరు సార్. మీరు నాకు సాయం చేస్తే చదువుకొని ఇడమ ఉంటా సార్. ఇల్లు కట్టేసా? ఇల్లు కట్టేసా. ఓకే, మీ నాన్న బాగా చూసుకుంటావు? చూసుకుంటా సార్. చూద్దామమ్మా, నీకు ఒక మంచి ఇల్లు కట్టించే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో తాతలు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. నువ్వైతే బాగా చదువుకోవాలా? చదువుకుంటా సార్. బాగా ఇప్పుడు అన్ని మంచి మార్కులు వస్తున్నాయా? వస్తున్నా సార్. ఓకే, ఎమ్మెల్యే దగ్గర పోయి కలవండి ఒకసారి, ఇల్లు కావాలని అడగండి. ఓకే శ్రవంతి. ఓకే, ఇదండి పేదల పరిస్థితి. తనకు ఏమీ అవసరం లేదని దాతలు సాయం చేసి తాను ఉండడానికి ఒక ఇంటిని నిర్మించి చదువుకోవడానికి సాయం చేస్తే తనకు ఎలాగో తల్లి లేదు, ఉన్న తండ్రినైనా బాగు చూసుకుంటూ ఇక్కడే బాగా చూసుకుంటూ ఇక్కడే ఉంటూ బాగా చదువుకొని నేను పెద్దగయ్యాక పేదలకు నాలాంటి పేదలకు సాయం చేయాలని ఈ చిన్ని మనసు పరితపిస్తోంది. మరి ఈ చిన్ని మనసుని దాతలు అర్థం చేసుకొని శ్రవంతికి సాయం చేయగలరని మేము సుమన్ టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని విన్నవిస్తున్నాము. మరి మనసున్న మహారాజులు ముందుకు వచ్చి ఆ చిన్న మనసును ఆశీర్వదించండి, ఆ చిన్ని కోరికలను నెరవేర్చేలా చేర్చారని చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.